పచ్చని కొబ్బరి చెట్ల మధ్య కొలువుదీరి భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటుంది నూకాలమ్మ తల్లి అనకాపల్లిలోని ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని అంటారు ఓ భక్తుడు నిర్మించిన ఈ గుడిలోని నూకాలమ్మకు పసుపు కుంకుమతో పాటు అరిసెలు బూరెలు పొంగనాలు ఉలువలు రాగి పిండితో చేసే ఉండ్రాళ్ళు నువ్వుల పొడి మునగా కూకూర ఈత చెట్ల నుంచి సేకరించిన కళ్ళును నైవేద్యంగా సమర్పిస్తారు సాధారణంగా ఆలయాలు ఎక్కువగా ఊరి మధ్యలో ఉంటాయి కానీ ఈ ఆలయాన్ని క్షుద్రశక్తులు రాకుండా ఉండేందుకు ఊరి పొలిమేరలు నిర్మించారని ప్రతీతి ఆంధ్రతో పాటు ఒడిషా పశ్చిమ బెంగాల్ వాసులకు ఇరవేల్పు అయిన నూకాలమ్మ ఆలయం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది ఆంధ్రతో పాటు ఒడిశా పశ్చిమ బెంగాల్ వాసులకు ఇలవేల్పు అయిన నూకాలమ్మ ఆలయం వెనుక ఆసక్తికరమైన కథనం కూడా ఉంది స్థల పురాణం ఈ ప్రాంతానికి చెందిన కాకర్లబుడి అప్పలరాజు అనే వ్యక్తి అర్కట్ నవాబు దగ్గర సైన్యాధిపతిగా పనిచేసేవాడట అమ్మవారి మీద భక్తితో ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు అప్పట్లో ఆ దేవిని కాకతాంబదేవిగా పిలిచేవారట అలా కాకర్లపుడి వంశస్థులే ఆలయానికి ధర్మకర్తలుగా ఉండేవారు క్రమంగా బ్రిటీషర్లు అనకాపల్లి కోటకు విజయనగర రాజుల్ని సామంతులుగా నియమించడంతో వాళ్ళంతా ఆలయాన్ని అభివృద్ధి చేశారని చెబుతారు ప్రస్తుతం ఈ ఆలయానికి వైరిచర్ల వంశీయులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు అప్పటి నుంచి కాకతాంబదేవి నూకాలమ్మగా పూజలు అందుకుంటుందని అంటారు ఏడాదికోసారి జాతర అమ్మవారిని దర్శించుకునే భక్తులు భోజన సదుపాయాన్ని కల్పిస్తుంది ఆలయ కార్యనిర్వాహక వర్గం సుమారు పదమూడు సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ నిత్య అన్నదానాన్ని భక్తులు ఇచ్చే విరాళాలతోనే జరిపించడం విశేషం ఇక అమ్మవారికి రోజు పర్వదినాల సమయంలో ప్రత్యేకంగా చేసే హోమాలు ఇతర పూజాది కార్యక్రమాలు కాకుండా ప్రతి అమావాస్యకు పలు పిండి వంటలను నివేదిస్తారు అలాగే ఏడాదికోసారి నెల రోజుల పాటు జాతరను జరిపిస్తారు ఉగాదికి ముందు వచ్చే అమావాస్య నాడు ఆ వేడుకల్లోనూ శ్రీకారం చుడతారు కొత్త అమావాస్యగా పిలిచే ఆ రోజున ప్రారంభించిన జాతర నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది ఈ వేడుకల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా పశ్చిమ బెంగాల్ చెందిన ఎంతో మంది భక్తులు పాల్గొంటారు సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామాల నుంచి మేలతాళాలతో ఊరేగింపుగా వచ్చే భక్తులు వాళ్ళు చెల్లించే మొక్కులు అంతా కలిసికట్టుగా పిండి వంటలు వండుకొని దేవికి నివేదించడం ఇలా నెల రోజులు ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది